ఇయాలా బరి తెగించి ఇయాల టెండర్లు ఇస్తుండో భూములు అమ్ముకుంటుంటే దిగిపోతాం అనేది ఖాయమైంది. అందుకే ఇయాల చంద్రశేఖర ఓడిపోతున్నాడు కాబట్టి ఆత్రంగా అడావిడిగా ఇవన్నీ టెండర్లు చేస్తారు. ఈయన ఇట్లుంటే మహబూబ్నగర్లో శ్రీనివాస్ గౌడ్ మంత్రి గారు ఆయన మీద ఎన్నికల అఫిడవిట్లో ట్యాంపర్ చేసిండని కోర్టు ఆదేశించింది వీళ్ళు క్రిమినల్ కేసులు పెట్టమని. కాబట్టి 15 ఆగస్టు నాడు జెండా ఎగరేయద్దని మా పార్టీ నాయకులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే మా వాళ్ళ ఇళ్ల మీద దాడి చేసి మా వాళ్ళ మీదనే మళ్ళీ కేసులు పెట్టించిందట. శ్రీనివాస్ గౌడ్ ఎక్కడికి పోవు, ఇక్కడనే ఉంటావు, ఇవాళ నువ్వు మంత్రిగా ఉండొచ్చు, మా వాళ్ళ మీద కేసులు పెట్టవచ్చు, పోలీసులు నువ్వు చెప్పినట్టు తినొచ్చు. నేను పోలీసులకు కూడా మహబూబ్నగర్ జిల్లా పోలీసులకు చెప్పదలుచుకున్నా, రెడ్ డైరీలో మీ పేర్లు రాసి పెడతాం, 100 రోజుల తర్వాత వచ్చినాక ఒక్కనొక్కని గుడ్డలు పదిపిస్తాం, అసలు మిత్తితో చెల్లిస్తాం. అధికారులకు శ్రీనివాస్ గౌడ్కు నేను హెచ్చరిక జారీ చేస్తున్నా, నువ్వు తమాష అనుకుంటున్నావేమో లేకపోతే అధికారం శాశ్వతం అనుకుంటున్నావేమో, నీలాగా నిర్ర నీలిగిన వాళ్ళను నడి బజార్ల బట్టలిప్పదీసి నడిపించిన చరిత్ర ఈ తెలంగాణ రాష్ట్రానికి ఉంది. శ్రీనివాస్ గౌడు నువ్వు అనుకుంటున్నావేమో, ఎవరు లేరు కాంగ్రెస్ పార్టీలకు వాళ్ళ ఇళ్ల మీద వాళ్ళ ఆస్తుల మీద దాడి చేస్తున్నావు అని. మేమందరం గిన మహబూబ్నగర్ వచ్చినామంటే నీ ఈపు చింతపండు అయితే శ్రీనివాస్ గౌడు, నువ్వు గిన మా వాళ్ళని ఇక్కడనే ఇబ్బంది పెడితే. అందుకే ఇవాళ మహబూబ్నగర్ జిల్లా నుంచి రోజు వేలాది మంది యువకులు వచ్చి చేరుతున్నారు, నాకు చాలా సంతోషం కలిగింది. ఇవాళ మేము